భారీ వర్షం పడింది. గాలి దుమారంతో పాటు మెరుపులు ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వర్షపు నీరు ధాన్యం రాసుల కిందకు చేరింది. ఎలాగైనా ధాన్యాన్ని కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు జేకేశారం మార్కెట్ యార్డ్లో వందలాది మంది రైతులు రాత్రి కురిసిన ఆకస్మిక వరకు ఉప్ప మీద కూడా కనీసం కూడా పట్టలు లేకుండా ధాన్యం కూడా తచ్చింది. జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి గారు కానీ స్పందించి తక్షణమే ఈ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి కొనుగోలు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి మార్కెట్ యార్డ్లలో వడ్లను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఏ గ్రేడ్ కిందనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ జేకేసారంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాచర్లలో ఎన్నికలు పోలీసులకు సవాల్గా మారింది. జంగమేశ్వర్